మనకు చాలా తేడా ఉంది. 75 ఏళ్ళ స్వతంత్రం తర్వాత కూడా ప్రజాస్వామిక ప్రక్రియలో రావాల్సినటువంటి పరిణతి మన దగ్గర ఇంకా రాలేదు మన దేశంలో. అట్లా వస్తే ఎలక్షన్లలో ఇంత గడబిడ ఉండదు. ఎలక్షన్ రాగానే ఆగమాగం అడివడివి ఆరోపణలు, దుమ్మురేగినట్టు లొల్లి లొల్లి డబ్బు సంచులు, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. చాలా దేశాలు ఏవైతే డెమోక్రటిక్ మెచ్యూరిటీ వచ్చిందో, రాజకీయ పరిణతి పెరిగిందో, ప్రజలు విచక్షణతో ఓటేస్తూ ఉన్నారో, అక్కడ చాలా బ్రహ్మాండమైనటువంటి పరిస్థితులు తయారవుతూ ఉన్నాయి. మిమ్మల్ని అందరు నేను ఇంకొక 2 విషయాలు మీకు మనవి చేసి విషయంలోకి పోదాం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల దగ్గర ఉండేటువంటి ఏకైక వజ్రాయుధం మీ ఓటు. ఆ ఓటు ఆషామాషిగా అలవోకగా వేయద్దు. చూడ నాలుగు డబ్బులు ఇచ్చిందని వేయద్దు. చూడ మా బావమరిది చెప్పిండు, మా చిన్న చెప్పిండు అని వేయద్దు. విచక్షణతోని మనం ఆలోచన చేయాలి. లొల్లి పెట్టద్దు, లొల్లి పెట్టద్దు, లొల్లి పెట్టదు ఉండు. మనం బాగా ఆలోచించి 10 మందితో చర్చించి నిజమేందో అబద్ధమేందో తేల్చాలి. ఇదివరకు కూడా ఎలక్షన్లు చాలా వచ్చినాయి, చాలామంది గెలిచినారు, ఎమ్మెల్యేలు అయింది, గవర్నమెంట్లు వచ్చినాయి, మీరు అందరు చూసినారు. ఇప్పుడు కూడా మళ్ళా 3వ సారి తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ వచ్చింది. 30 తారీఖు నాడు ఓట్లు పడతాయి, 3 తారీఖు నాడు లెక్క పెడతాడు, ఎవడో ఒకడు గెలుస్తాడు.